టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఓ ఇంటి వాడైన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనుష శెట్టితో అతను 7 అడుగులు నడిచాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో శౌర్య అనుష మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇక పెళ్లి తర్వాత ఏర్పాటు చేసిన విందు ఓ రాయల్ వెడ్డింగ్ ను తలపించింది. వీటికి సంబంధించిన ఫోటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే అనుష శెట్టి ఓ బిజినెస్ ఉమెన్ అన్న సంగతి తెలిసిందే. సొంతంగా ఓ ఇంటీరియర్ డిజైన్ కంపెనీని నిర్వహిస్తోంది. ఇక అనుష తండ్రి కూడా బెంగళూరులో ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు అక్కడ పలు వ్యాపారాలున్నట్లు, వీటి ద్వారా భారీగానే కూడబెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమతో ఏమాత్రం సంబంధం లేని అమ్మాయిని పెళ్లాడిన నాగశౌర్య ఏ మేర కట్న కానుకలు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అనుష తన తండ్రికి సంబంధించిన వ్యాపారంలోనూ చురుగ్గా ఉంటుందట. అలానే సొంతంగా పెట్టుకున్న ఇంటీరియర్ బిజినెస్ కూడా కోట్లలో టర్నోవర్ ఉందట. అయితే పెళ్లి సందర్భంగా నాగశౌర్య నగదు రూపంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని తెలుస్తోంది. అదే టైంలో అనుష పేరు మీదున్న ఆస్తులను నాగశౌర్య పేరు మీదకు మార్చనున్నట్లు సోషల్ మీడియా సర్కిల్స్లో జోరుగా వినిపిస్తోంది. అనుష పేరు మీద దాదాపు 50 నుండి 80 కోట్ల ఆస్తులున్నాయని, అందులో కొన్ని నాగశౌర్య పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ నాగశౌర్య కట్న కానుకల విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఈ వార్తపై నాగశౌర్య అతని కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.